ఈరోజు పెదనందిపాడు మొత్తం మీరంతా కూడా మీ ఆవేదన అర్థం చేసుకున్నా, ఇంకా కూడా మా ఆడబిడ్డలు బాధపడుతున్నారంటే అధైర్యపడద్దండి, ధైర్యంగా ఉండండి. ఎవ్వరు కూడా బాధపడితే మన ఆరోగ్యం పోతుంది తప్ప మనం సాధించేది లేదు. తప్పకుండా ప్రజల కోసం మళ్ళీ పోరాడి న్యాయం చేయించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీరు ఎవరు అధైర్యపడద్దండి. అదే సమయంలో ఈరోజు మీ యొక్క ఈరోజే ఇక్కడ ఎప్పుడు జ్ఞాపకం ఉంటారు మీరు. ఈరోజు ఈ ఆఫీసు నుంచి కార్యక్రమాలు ప్రారంభించాం. మనకు ఆఫీసు కూడా లేదు, ఇప్పుడిప్పుడే కొత్త ఆఫీస్ కడుతున్నాం, కానీ టైం అవుతుంది, అది రావడానికి కొంత టైం అవుతుందంటే ఇక్కడే ఉండి పనిచేయాలనే ఉద్దేశంతో ప్రారంభించాం. ఆఫీస్ కలకల్లాడుతూ ఉంది, మీ ఉత్సాహం కూడా చూస్తున్నా. మళ్ళీ పార్టీ భవిష్యత్తు ఉంది, అదే మరిగా ఈ పార్టీ ఒక చారిత్రక అవసరం కూడా ఉంది అనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఈ విధంగా వచ్చారు. 5 సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే మనం ఎక్కడా ఏ తప్పు చేయలేదు. కట్టుబట్టలతో మనం వచ్చి ఎవ్వరికీ ఇబ్బంది లేని పాలన, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకొక పక్క ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని పనులు కూడా చేశాం. ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు గెలుపోవటంలో ఉంటాయి, కారణాలు అనేకం ఉన్నాయి, అవన్నీ కూడా మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. అయితే ఒక పక్క విశ్లేషణ చేసుకున్నప్పుడు 5 సార్లు మనం గెలిచాం, 4 సార్లు ఓడిపోయాం. కానీ గెలిచినప్పుడు ఎప్పుడు కూడా మనం మన ఇష్ట ప్రకారం ప్రవర్తించలా. గెలిచినప్పుడు ధర్మాన్ని కాపాడాం, అందరినీ కలుపుకొని వచ్చాం, శాంతి భద్రతలు కాపాడాం, అపోజిషన్ కానీ రూలింగ్ కానీ ఎవరికి ఇబ్బంది లేని పాలనిచ్చాం. కానీ ఈరోజు చూస్తే కొంచెం బాధ కలుగుతుంది. బయట చూస్తే కార్యకర్తలు అందరూ కూడా మీరు చూస్తే, ఇప్పుడు ఆ తమ్ముడు కూడా మన మాచర్ల నుంచి వస్తే ఆయన షాపు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఒకటి రెండు సంఘటనలు కాదు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడే ఒక ఊరు అయితే గురిజాల నియోజకవర్గంలో, ఆ ఊరిలో మనకు మెజారిటీ వచ్చినప్పటికీ ఆ ఊర్లో వీళ్ళు ఉండడానికి వీల్లేదని వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. మన వాళ్ళు ఈరోజు డీజీపీని కూడా కలిసి చెప్పాం, మళ్ళీ 6 మంది ఇప్పటికి చనిపోయారు మన కార్యకర్తలు. వాళ్ళందరినీ పరామర్శించడమే కాకుండా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం కూడా చేశాం. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. అదే మరిగా నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా, ప్రజాస్వామ్యంలో దాడులు మంచిది కాదు. అధికారం వస్తుంది, మీరు ఈరోజు అధికారం వచ్చినప్పుడు మీరు కూడా చాలా విషయాలు ప్రజలకు చేస్తామని చెప్పారు, ఆ పనులు చేయండి. మేము కూడా ఒకటే మాట చెప్పాం, మీరు 6 నెలలు టైం ఇచ్చి మీరు కానీ కన్స్ట్రక్టివ్గా పనిచేస్తే మేము కూడా మీకు సహకరించాలనుకున్నాం. కానీ మా కార్యకర్తలపైన దాడులు చేస్తే మాత్రం అది మంచిది కాదు. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే ఏ కార్యకర్త కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈరోజు మనందరం కూడా 65 లక్షల మంది కార్యకర్తలు మన పార్టీకి ఉన్నారు, ఒక ఊరని కాదు రాష్ట్రం అంతా ఉన్నారు. అయితే మన దౌర్జన్యం ఎక్కడా చేయడం లేదు, దౌర్జన్యం మనకి చేత కాదు, మన దౌర్జన్యం ఎప్పుడా ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కూడా చేయలేదు. అలాంటి సమయంలో నేను ఒకటే కోరుతున్నా, అధికారం కానీ అపోజిషన్ కానీ తెలుగుదేశం పార్టీ కొత్త కాదు, కానీ ఇప్పుడు నూతన వరవాళ్లకు శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. అందుకని ఒక ధైర్యాన్ని ఇస్తున్నా, ఎందుకంటే 37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోసింది ఈ కార్యకర్తలు, ఆ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా, గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్ కాపాడండి. ప్రజల ఆస్తులకి, ప్రజల ప్రాణాలకి మీరు అన్ని విధాల భరోసా ఇవ్వాలని మరొక్కసారి కోరుకుంటూ, పెదనందిపాడు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట అలాంటి పెదనందిపాడు. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రజల కోసం పెట్టిన పార్టీ ఇది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు 37 సంవత్సరాల కంటే ముందు పెట్టి, ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు కానీ తెలుగుదేశం పార్టీ చేసిన పనులు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటాయని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ,
మనం చేసిన పనులే మనకు గెలిపించడమే కాదు మనకు శ్రీరామ రక్ష. ఏ ఊరికి పోయినా ఏ ఊరికి పోయినా మనం చేసిన అభివృద్ధి కనపడిస్తూ ఉంది, సంక్షేమం కనపడిస్తూ ఉంది, నీతివంతమైన పాలనకు మనం శ్రీకారం చుట్టాం. ఇదే ఒరవడిలో ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని చూస్తే ఒక కొండంత ధైర్యం ఈరోజు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మీరు ఎవరైతే ఉన్నారో ఇంత మునిపే అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీని బలపరిచే ఒక సైన్యాన్ని మీరు తయారు చేయాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం తేవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీ అందరితో మాట్లాడుతూ ఉంటాం, ఏ కార్యక్రమాలు చేసి చెప్తూ ఉంటాం. ముందు మనకు ఒకసారి బాధ వేస్తుంది, 40 రోజుల్లోనే మన కార్యకర్తలను కాపాడుకోవడానికి మనం కష్టపడే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధ. అయినా కూడా తప్పదు, ఈ పార్టీని ఎవరన్నా కానీ డ్యామేజ్ చేయాలనుకుంటే వారికే నష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ